రైతన్నలందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము ఈ యాసంగికి అనువైన పెసర రకాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా MGG 295 దీని పంటకాలం గనక మనం చూసుకున్నట్లయితే 60 నుంచి 65 రోజులు. ఇది వానాకాలం యాసంగి పంటలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రకం యొక్క లక్షణాలను గనక మనం చూసుకున్నట్లయితే మొక్కలు నిటారుగా పెరుగుతాయి. కాపు మొక్క పైభాగానే ఉండి గింజ మధ్యస్థ లావుగా సాదాగా ఉంటుంది. ఇది నల్లమచ్చ తెగుల్ని తట్టుకుంటుంది. మొవ్వుకులు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. ఇది ఎకరాకి 5 నుంచి 6 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. అలాగే ఇంకొక రకాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే WGG 37 దీన్ని ఏకశిల అనే పేరుతో కూడా పిలుస్తున్నారు. దీని పంటకాలం కనుక మనం చూసుకున్నట్లయితే 60 నుంచి 65 రోజులు. ఇది ఖరీఫ్, రబీ, వేసవి పంటలుగా అనుకూలంగా ఉంటుంది. దీని యొక్క గింజలు ఆకర్షణీయంగా ఉండి పచ్చగా మెరుస్తూ ఉంటాయి. ఇది రాష్ట్రమంతటా అన్ని కాలాలను పండించడానికి అనువైన రకం. ఇది ఎల్లో మొజాయిక్ తెగులైన పల్లాకు తెగుల్ని తట్టుకుంటుంది. ఇది ఎకరాకి 5 నుంచి 6 క్వింటాల దిగుబడిని ఈ రకం ఇస్తుంది. ఇంకొక రకాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే TM 96-2 దీని పంటకాలం కనుక మనం చూసుకున్నట్లయితే 60 నుంచి 65 రోజులు. ఖరీఫ్, రబీ, వేసవి పంటలుగా దీన్ని సాగు చేసుకోవచ్చు. ఈ రకాన్ని మెట్ట మరియు మాగాణిలలో కూడా సాగు చేసుకోవచ్చు. ఈ రకం యొక్క లక్షణాలు కనుక మనం చూసుకున్నట్లయితే అధిక తేమ మరియు బూడిద తెగుల్ని ఈ రకం తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉండి మెరుస్తూ ఉంటాయి. ఇది ముఖ్యంగా వరి మాగాణలకి అనువైన రకం. దీని యొక్క దిగుబడిని మనం చూసుకున్నట్లయితే ఎకరాకి 4 నుంచి 6 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇంకొక రకాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే MGG 348 దీన్ని భద్రాద్రి అనే పేరుతో కూడా పిలుస్తున్నారు. దీని పంటకాలం కనుక మనం చూసుకున్నట్లయితే 65 రోజులు. ఇది ఖరీఫ్, రబీ పంటలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ రకం యొక్క లక్షణాలను కనుక మనం చూసుకున్నట్లయితే మొక్క పొట్టిగా ఉండి అంతర పంటకి అనుకూలంగా ఉంటుంది. ఈ రకం రబీలో సాగుకి మిక్కిలి అనుకూలమైనది. ఇది కొంతవరకు బెట్టను తట్టుకుంటుంది. ఈ రకం యొక్క దిగుబడిని కనుక మనం చూసుకున్నట్లయితే ఎకరాకి 4 నుంచి 5 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇంకొక రకాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే MGG 347 దీన్ని మదిరా పెసర అని కూడా పిలుస్తున్నారు. ఈ రకం యొక్క పంటకాలం మనం చూసుకున్నట్లయితే 65 నుంచి 70 రోజులు. ఇది ఖరీఫ్, రబీ, వేసవి పంటలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ రకం యొక్క లక్షణాలను కనుక మనం చూసుకున్నట్లయితే కాయ మొక్క పైభాగాన ఉండి గింజలు లావుగా సాదాగా ఉంటుంది. ఇది మొవ్వుకుళ్ళు తెగుల్ని మరియు ఆకుమచ్చ తెగుల్ని తట్టుకుంటుంది. ఇది ఎకరాకి 4 నుంచి 6 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇంకొక రకాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే MGG 351 దీన్ని శ్రీరామ అనే పేరుతో కూడా పిలుస్తున్నారు. దీని పంటకాలం కనుక మనం చూసుకున్నట్లయితే 70 నుంచి 75 రోజులు. ఇది రబీ మరియు వేసవి పంటలుగా అనుకూలంగా ఉంటుంది. దీని యొక్క లక్షణాలు కనుక మనం చూసుకున్నట్లయితే మొక్కలు నిటారుగా పెరుగుతాయి. పొడవైన కాయలు, సాధారణమైన గింజలు కలిగి ఉండి కొంతవరకు పల్లాకు తెగుల్ని తట్టుకుంటుంది. ఇది ఎకరాకి 5 నుంచి 6 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇంకొక రకాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే WGG 42 దీన్ని యాదాద్రి అనే పేరుతో కూడా పిలుస్తున్నారు. దీని పంటకాలం కనుక మనం చూసుకున్నట్లయితే 58 నుంచి 60 రోజులు. ఇది ఖరీఫ్, రబీ, వేసవి పంటలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ రకం యొక్క లక్షణాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే పొడవైన కాయలు కలిగి ఉండి గింజలు లావుగా ఉండి మెరుస్తూ ఉంటాయి. ఇది పల్లాకు తెగుల్ని తట్టుకుంటుంది. ఈ రకాన్ని పత్తి పంటలో అంతర పంటగా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రకం యొక్క దిగుబడిని మనం చూసుకున్నట్లయితే ఈ రకం ఎకరాకి 4 నుంచి 6 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. రైతన్నలు తమ ప్రాంతానికి అనువైన రకాలను ఎంచుకుంటూ సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ మంచి దిగుబడిని పొందగలరు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.